विषय इपट वरक टेक्नजी माला उपयोग बंधु तो इक चूस्ते ना मीटिंग रिकॉर्ड लाइव भार्य चूप्चर लाइव ब्रॉडकास्टिंग का रेप टेक्नोलॉजी द्वारा जीविता दीसकोचे बाध्यता नादे संपद सृष्टि बाध्यता नादे संपद मल्ला पंचे बाध्यता नादे अदे प्रति भविष्य को ग्यारंटी बाबू श्योरिटी अदे सेक्यूरिटी మీరొక్కసారి చూడండి గుంతకల్ అంటే రైల్వే జంక్షన్ ఇది ఒకప్పుడు ఏది రావాలన్నా గుంతకల్కే వచ్చి రాయలసీమ మొత్తం పోయేది అవునా కాదా వ్యాపార కేంద్రం అవునా కాదా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా గుంతకల్లో ఆఫీసులు పెట్టుకొని మెడ్రాస్ నుంచి డబ్బాలు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మొత్తం రాయలసీమ కంద డబ్బాలు పోయినాయా లేదా కానీ ఆ పూర్వ వైభవం పోయింది గుత్తి కోట కూడా ఉంది ఇక్కడే చరిత్ర కృష్ణదేవరాయల ఆరో చెరువు కట్టాడు గుత్తి చెరువు అవునా కాదా కానే ఆ గుత్తి చెరువుకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు ఏడో లేకపోయింది దద్దమ్మ ప్రభుత్వం ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి సంపదకు శ్రీకారం చుట్టారు ఐటీని ప్రమోట్ చేసి సంపద సృష్టించారు ఈరోజు ఈ జిల్లాలో ఒక ఉదాహరణ మీరు చూస్తే అందరి నీవా నీళ్లు జిల్లాకు తీసుకొచ్చి గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి నేషనల్ హైవేలో కియా మోటార్ తెచ్చారంటే 5 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి 5 లక్షల రూపాయలు అమ్మే ఎకరా కోటి రూపాయలు అయ్యింది గవర్నమెంట్ కి 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఏం తమ్ముళ్ళు సంపద సృష్టించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా 5 ఏళ్ళుగా ఈ అనంతపురం జిల్లాలో ఒక్క ఇటుకంతా వేసి పని చేశారా వీళ్ళు ఒక్క పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సంపద సృష్టించడం ఇదే కాదు ఈ రోజు మీరు ఇంకొక పక్క చూస్తే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి 69000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను రాయలసీమకు 12000 కోట్లు ఖర్చు పెట్టాను పోలవరం పూర్తి చేశాను జీడిపల్లి పూర్తి చేశాను మారాల చెర్లోపల్లి గొల్లపల్లి ఇవన్నీ పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కృష్ణదేవరాయల పేరుతో కట్టిన గుత్తి చెరువు జ్ఞాపకం ఉందంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ చరిత్రలో భావితరాలు పలానప్పుడు కట్టారని చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్నా అనంతపురం జిల్లాకి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తే బంగారు పండించే రైతాంగం మీరందరూ ఉన్నారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు పండ్ల తోటలు కూరగాయలు వేసుకుంటే ఎకరాకు కనీసం 100000 రూపాయలు కరువు నేలలో సంపాదించే అవకాశం వస్తుంది అది సంపద సృష్టించడం నేను ఆ రోజు ఆలోచించాను సంపద సృష్టించాలంటే నీటి వినియోగం కూడా సమర్థవంతంగా ఉండాలని మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీకు గుర్తుపెట్టుకోవాలా ఎంత ఇచ్చానంటే
తొంభై శాతం నేనే సబ్సిడీ ఇచ్చాను, 10% మిమ్మల్ని పెట్టుకోమన్నాను. దీనివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు పండ్ల తోటల మీద వేసుకుని శక్తుండే వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారంటే అది సంపద సృష్టించిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లకు కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు రాయలసీమకు తేవాలనుకున్నాను. అక్కడ నీళ్లున్నాయి, ఆ నీళ్లు తేవాలనుకున్నా. ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు వచ్చి 120 TMC నీళ్లు అక్కడ ఆదా చేసి శ్రీశైలం నీళ్లు నిల్వ చేపెట్టి ఆ నీళ్లు అంద్రి నేవా ద్వారా మీ గుత్తుకి తీసుకొచ్చే విధానానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే పోయి చూసి వచ్చాను, 173 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఇస్తే 25 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అది పూర్తి చేయకుండా 40 రోజులు మీకు నీళ్లు ఇవ్వాలి ఇస్తున్నారా? ఒక్కొక్క రోజు 40 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇస్తారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఇదే కాదు నియోజకవర్గ విషయాలు నేను మాట్లాడతా. ఈరోజు అభివృద్ధి అంటే మీ ఊరిలో ఉండే ఇసుక మీరిండ్లు కట్టుకోవాలంటే ఫ్రీగా తెచ్చుకోవాలి, అది నా విధానం. అవునా కాదా? ఇసుక నీది, ఊరు మీది, దేవుడి ఇచ్చిన ఇసుక. విడి పెత్తనం ఎవడిచ్చాడన్న, బోడిగాడికి పెత్తనం ఎవరిచ్చారని అడుగుతున్నా. ఒక సైకో ముఖ్యమంత్రి, సైకో ఎమ్మెల్యేలు పెట్టుకొని నా ఊరిలో ఇసుక, నా హక్కు ఇసుక, ఆ ఇసుకను దొంగిలించడానికి నువ్వెవడని అడుగుతున్నా. అందుకే నేను మొన్న ఒక